పెంచిన కరెంటు ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ సిపిఎం మల్కాపురం జోన్ కమిటీ ఆధ్వర్యంలో మల్కాపురం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద సోమవారం ఉదయం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి విశాఖ జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచినటువంటి కరెంటు ఛార్జీలు వెంటనే రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టేయొచ్చున విరమించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం గత ఏడాది కరెంట్ ఛార్జీలు పెంచి 1400 కోట్ల రూపాయలు ప్రజలపై మోపారని, స్లాబ్లు మార్చేసి ఇప్పుడు సర్దుబాటు ఛార్జీల పేరుతో 6000 కోట్ల రూపాయలు భారం వేశారని మండిపడ్డారు. 2021 2023 ఈ సంవత్సరాల్లో వాడినటువంటి కరెంట్ కూడా ప్రజలు ఇప్పటికే డబ్బు చెల్లించారు. వాటి కూడా తిరిగి మళ్ళీ అదనపు ఛార్జీల పేరు మీద ఈరోజు భారీగా 1000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. దుర్మార్గ విషయం. ఈ రకంగా అదనంగా వసూలు చేసినటువంటి ఛార్జీలు ప్రతి యూనిట్కి 80 పైసలు పెరుగుతూ ఉంది. దీనివల్ల కట్టినటువంటి బిల్లుకు అదనంగా మళ్ళీ ఈరోజు 100,000 రూపాయలు కట్టాల్సిన దుస్థితి ఈరోజు ఏర్పడింది. ఒక విద్యుత్ ఛార్జీలు పెరిగితే మొత్తం ప్రభుత్వం నిత్యాసం వస్తుంది, ధరలు కూడా పెరిగిపోతాయి. కాబట్టి ఈ పెంచినటువంటి అన్యాయంగా పెంచినటువంటి ఈ ధరలు వెంటనే రద్దు చేయమని చెప్పని సీపీఎం పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది స్మార్ట్ మీటర్లు పెడతారంట. స్మార్ట్ మీటర్లు వినియోగదారులకి అలాగే రైతుల పంపు సెట్లకి. దీనికోసం ఒక్కొక్క పంపు ఒక్కొక్క స్మార్ట్ మీటర్ ఖర్చు 1313,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ డబ్బులు కూడా అది ప్రత్యక్షంగాను పరోక్షంగాను వినియోగదారుల నుంచి వృత్తి చేయడానికి సిద్ధపడతారు. ఆర్థిక మరో భాగం క్రియడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్న విషయం. దీని మూల కారణం నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యుత్తుని ప్రైవేట్ చేతుల్లో పెట్టాలి, అదాడీ చేతుల్లో పెట్టాలి అని చెప్పినటువంటి కుట్ర పన్నింది. ఆ కుట్రనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భాగస్వామ్యం అయింది. రాష్ట్రానికి ఉన్న హక్కుని విద్యుత్తు, ఆ హక్కుని కేంద్రం హరిస్తూ ఉంది. కేంద్రంతో పోట్లాడాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలా కాకుండా కేంద్రం ముందు దోషమై వాళ్ళు పల్లకి పోసే కార్యక్రమం చేస్తున్నారు. అధికారం నిలబెట్టుకోవడం కోసం బీజేపీతో దోషం అవుతూ ఉన్నారు. మొత్తంగా రాజరాష్ట్ర దానితో భారీ ఎత్తున విద్యుత్ బిల్లులు కట్టాలని విద్యుత్ ప్రైవేటుగా ఎందుకోసం ప్రశ్న వచ్చింది. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీజేపీని నిలువరించి ప్రైవేటుగా విధానం నిలువరించి ఏదైతే స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారో దాని వెంట పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీరు ఖచ్చితంగా ప్రజాగ్రహానికి గురికాక తప్పదని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం.